హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మాపల్ల వంట ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. త్రీ అంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఫోర్ అయితే ఈవినింగ్ అంతే అన్నమాట. యోధ వాళ్ళు వచ్చారనమాట ఈరోజు. అంటే ఇది మా ఆయన గారి బర్త్డేకి తర్వాత రోజు లాగ్ అనమాట. లేటుగా లేసాము, కూల్ డ్రింక్ తాగి గొంతు పోయింది, కొంచెం సరిగ్గా రావట్లేదు, కొంచెం అలసిపోయింది, నైట్ లేట్ అయిపోయింది అనమాట. లేటుగా లేచాము, అందుకనేసి లేటుగా టిఫిన్ చేస్తాం. దోశలే, మూడు రోజులు ఉంటే దోశలే అనమాట. ఇవి తప్ప మళ్ళీ ఉప్మా చేస్తే, మా వాళ్ళు ఇడ్లీ చేస్తే ఒక్కరోజు ఉప్మా చేసి అసలు తినరు. కొంచెం దోశ పూరి కదా, మనం మా వీడియోలో ఎక్కువ దోశలు పూరీలే ఉంటాయి, అవే ఎక్కువ తింటారు. ఏది తింటారో అదే చేయాలి కాబట్టి అదే చేస్తాను. వాళ్ళు తినేదే నేను చేస్తాను, ఓకేనా? ఇప్పుడే కందరికి దోశలు వేసారు, ఆల్రెడీ సగం చిన్న గ్యాగ్ మొత్తం తినేసారు, అయిపోయింది ఆల్రెడీ టిఫిన్. మాది ఉంది, చట్నీ కూడా చేసేసాను. మీరు చిన్న గ్యాంగ్ కూడా తిన్నారా? చిన్న చట్నీ అది. సరే మళ్ళీ పెడతలే ఇప్పుడు, ఏం కాదు. ఆల్రెడీ టైట్ పెట్టినా మళ్ళీ, అంటే కొంచెం టేస్ట్ చూడండి. మళ్ళీ పెట్టలేదని నన్ను అంటారు కదా. ఇంతక ఏం చెప్పు, నాకేమో నిన్న చట్నీ వేసి పెట్టింది. ఇప్పుడు మీకేమో ఫ్రెష్ గా చట్నీ ఇప్పుడు చేసుకుంటారా? అప్పుడప్పుడు వచ్చేవాళ్ళం కాబట్టి మాకు ఫ్రెష్ గా పెట్టేది. నేను రోజు రెగ్యులర్ గా ఇంట్లో ఉండేవాడి కాబట్టి ఏం కాదు, అప్పుడప్పుడు వస్తే మంచిగా పెట్టేది. నీకు వచ్చేసి ఎవరా ఇంకా రాలేదు దీవెన్ బాబు, లేపడానికి చాలా ట్రై చేస్తున్నాడు ఇందాక నుంచి. లేపడానికి వచ్చి దీవెన్ బాబుని మడుకోబెట్టింది యోధ. వీడు యోధా ఫ్రెండ్ కదా, యోధాని లేపాలి అని ఇందాక నుంచి ట్రై చేస్తున్నాడు. ఏంటో మా ఛానల్ లో కూడా విషయం చెప్పారు, మీకు థ్యాంక్ యూ చెప్పొచ్చు. మా సబ్స్క్రైబర్స్ అందరికీ, మన సబ్స్క్రైబర్స్ మాపల్లె వంట మీరు ఎక్కువ కనపడతారు కాబట్టి దాంట్లో మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. నాకు బర్త్డే విషెస్ చెప్పిన వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. దోశ కావాలా? ఆల్రెడీ తినేసారు కాబట్టి మీకు ఆకలి లేదు, తిన్న తర్వాత ఆకలి ఉంటుంది. ఇదే చూసినాం అనుకో, చిరాకు వస్తుంది కదా. అంత వస్తుంది, తినక ముందు కారవన్నం చూసినా కూడా బాగుంది, ఆకలి వస్తుంది అనిపిస్తుంది. మా సొంత కింద కదా చెప్తాను, చెప్పు. మా ఛానల్లో అందరు దీవెన్ బాబు బాగా చేస్తారని చెప్పారు. ఈ ఛానల్లో, మా ఛానల్లో, అన్ని ఛానల్ బాగా చేస్తాను, బాగా ఫేమస్ అయింది గాడిది గుడ్. ఒకసారి ఓకే, మళ్ళీ చంద్రశేఖర్ ఫోన్ మాట్లాడుతున్నాడు. చంద్రశేఖర్ ఇదన్నమాట, దోశలు వేసుకొని తినేస్తున్నాం. సింపుల్ గానే ఉంటది బ్లాగ్ అనమాట. టిఫిన్ చేయడానికి ఎంత టైం అయింది, ఇంకా తినేసరికి ఏ టైం అయితే ఏం వెరైటీస్ చేస్తారు నాకు తెలియదు. ఈరోజు మా మదర్ అన్నయ్య కూడా నా బెస్ట్ ఫ్రెండ్, నిన్న హోటల్లో జరిగింది కాబట్టి ఏం చెప్పలేము. అక్కడ ఎవరు మాట్లాడదామంటే అందరూ మాకే చూస్తున్నారు. చాలా చికెన్ వచ్చింది, అందరు చూస్తా ఉన్నారు. క్లాస్ కొడుతున్నారు మీరు, మరి 34 క్లాస్ కొట్టారు. 34 కంప్లీట్ అయినాయి, 35 వచ్చినాయి. కానీ అది ఏమన్నా తెలుసా, అయ్యో 35 అయినా 30 లాగా ఉన్నామన్నాను అన్నారు కామెంట్స్ లో. 5 తీసేసానంటే 5 ఏంది, 5 అంటే ఏంది మామూలు విషయమా? మా మదర్ని అయితే అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉన్నాడు. నా పెళ్ళే 14 సంవత్సరాలు, అప్పుడు ఎలా నన్ను ప్రేమగా అభిమానంగా చూసాడో ఇప్పుడు అంతే ప్రేమ అంతే అభిమానంగా చూసుకుంటున్నాడు. ఇవాళ రేపు జనాలు మా ఏంటి డబ్బు ఉంటే మనుషులు లెక్క చేయరు, కానీ మా మదర్ని ఎంత ఉన్నా సరే ఎప్పుడు నీ మా మదర్ని గుండెల్లో ఉంటే నాకు మదర్ని ఎప్పుడు ఇక్కడ ఉంటాడు.
పెళ్లి చూపులు ఎప్పుడు రావాలి చెప్పాడు నాకు మధు నా బెస్ట్ ఫ్రెండే బాగా వచ్చినాయి కదా ఇచ్చి తలగా పెడుతుంది అక్కడి నుంచి మదన్నయ్య అని పిలవచ్చా అంటే పిలువ చెల్లెలు లేరు నువ్వు పిలువ అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు అన్నానే చెల్లి అన్నయ్య అన్నయ్య అని పిలుస్తా సొంత అన్నయ్య కన్నా ఎక్కువ నాకు మదన్నయ్య ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా మనం ఏదైతే ఇస్తామో ఎదుటి వాళ్ళకి అది మనకి తిరిగి వస్తుంది అంతే వేగంగా మారిపోయేది మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరిది ఎలా ఉంటారో కూడా తెలియదు కానీ మా ఉమ్మ మా మదన్ని ఎప్పుడు అలానే ఉన్నారు ఇప్పటి వరకు ఎప్పుడు మారలేదు ఇక ముందు కూడా మారాలని నేను అనుకుంటున్నాను చెప్పు ఆకాశవాణి వార్తలు చదువుతుంది ఎందుకు పెడతావు ఫోన్ ఆరు ఇది నీ పెళ్ళం దోశలు పెట్టేది ఎప్పుడురా నువ్వు ఎప్పుడు లేచావు 11:30కి ఒక అన్నకి దోశ పెడుతున్నా ఈ వీడియో ఎప్పుడు చూస్తారు కదా నాకు ఆకలి అవుతుంది అసలు తొందరకి పెట్టు ఆకలి అవుతుంది రెండు సార్లు ఒరే ఈ దారుణం పాడుగా ఒక్కసారి టీ పోసింది ఇదొకటి మాట్లాడితే ఏంట్రా మీ ఎంత ఎన్ని డబ్బులు ఇచ్చినావురా ఒక 2000 ఇచ్చి ఉంటావు కదా అందుకనే నీకు బాగా పోటీ గొప్ప చెప్తుంది మాట్లాడుకోవచ్చు కాదు 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 చిగ్గున్నానే వాళ్ళన్నీ వాళ్ళకి ఎంత సపోర్ట్ ఉన్నా నువ్వు నాకు ఉండాలని తెలియదా చేశారంట దోశలు ఎప్పుడు పెడతావే అన్ని మా ఉమా ఏం మా సొంత ఏం చేస్తాండి మంచిగా 7 దోశలు వేసి ఎమ్మడే చట్నీ వేస్తుంది మా ఉమ ఒక 15 పక్కన పెట్టుకొని తాత చేస్తుంది అంతేలే ఎట్ట తిన్న కెమెరా ఉందిగా ఇంకా మాది నాలుగు కెమెరా తీసుకో చట్నీ మీకోసం ఇప్పుడు మళ్ళా ఫోన్ వస్తుంది ఫోన్ పోతుందా ఇప్పుడు చేసిన చట్నీ మళ్ళీ మాకేమో నైట్ చట్నీ వేసి పెట్టింది చట్నీ అయిపోయిందని చేసిన బాగుందా దోశలు బాగున్నాయి టేస్ట్ అంత సీన్ లేదు అవును సుంతక్క చట్నీ బాగా చేస్తుంది ఇడ్లీ బాగుంటాయి దోశ బాగుంటది చట్నీ బాగుంటుంది నాకు మెయిన్ బాగుండదు ఇన్ని ఉమా ఏం చేసింది కొన్ని పల్లీలు వేసి నీళ్లు పోసుకోవాలి చేస్తుంది మా సొంత ఇంతని పల్లీలు వేస్తుంది సంసారం అంతా ఆగమైపోతుంది అబ్బోయ్ చెప్పాలి అది నీలాగా ఓ సుంతకి సూపర్ సుంతకు తోపు ఉమక్క నాపు టైటిల్ అది కామెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు మా టైటిల్ దోశ చేస్తే ఇలా అంటారు అనుకోలేదు నేను లోపల మ్యాటరే ఉందో అదే పెడతా టైటిల్ అవును దోశ కిందకి బొక్కలు ఉన్నాయి దోశ పూరి బాగా అయితే తెలుసా మా ఛానల్లో ఎప్పుడు చేసినా సరే రోజు టిఫిన్ కదా ఇష్టమే ఇష్టమే టిఫిన్ పూరి బాగుంటది ఎట్లున్నాయి చెప్పినా అసలు నాకు ఊకే ఉమా నాకు ఇష్టమని పూరి అని టమాటో చట్నీ చేసి పెట్టేది ఎప్పుడు హైదరాబాద్కి వచ్చిన అప్పట్లో హైదరాబాద్ వీళ్ళదే అదే వచ్చి నాకు అప్పటి నుంచి నేర్చుకున్నాం సరే మరి ఇంకా ఆన్ చేస్తాను వీడియో పెట్టాను మాటలు పెట్టాను
సరే మరి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ మా వారికి అందరికి హ్యాపీ బర్త్డే చెప్పి మా వారికి అందరికి హ్యాపీ బర్త్డే చెప్పి థ్యాంక్ యూ సో మచ్ జూలై 14th నాది ఆగస్ట్ 24th నీది సెప్టెంబర్ 28th రా లేకపోతే ఒకే నెలలో ఇన్ని చిన్నప్పుడు అంతే గవర్నమెంట్ స్కూల్లో చేర్పించినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేదనుకో ఏది మారుస్తారు అప్పుడు ఆ సార్ చూస్తాడు వీడి హైట్ చూస్తాడు ఎన్నెళ్ళు దాదాపు 5 ఏళ్ళు ఉండే ఎప్పుడు పుట్టాడు దసరా ముందు రోజు సంక్రాంతి కనుక రోజు పుట్టాడండి లేదా పుల్లయ్య గారు తచ్చినప్పుడు పుట్టాడండి పెద్ద వెంకట గారు పెద్ద మనిషి అయినప్పుడు పుట్టాడని అని చెప్తాడు చెప్పినప్పుడు ఆయన ప్రిన్సిపాల్ సార్ ఏం చేస్తాడు కాబట్టి 2 వేసి ఆయన 3ని బట్టి ఆయనకి ఇష్టమైన డేట్ ఈ డేట్ కరెక్ట్ పో అని అట్లా తప్పేది ఏమో నాదైతే అట్ చేసినట్టే ఉంటుంది నాకు తెల్లెండి చిన్న పిల్లగా కూడా వస్తున్నాయి ఇంకే సిగ్గు ఇద్దరు పిల్లలు ఉన్నాక నాకైతే 40 అవును 40 చందు 40 కానీ నీదే పెద్ద కాదండి ఎవరైనా ఏ చెక్కు చెప్పుకుంటారా చెప్పండి చెప్పుకుంటారు చెప్పుకోండి బా నాకు 40 అండి 24 35 నాకు 36 ఏం చెప్పింది నీకు డేట్ వేసిండ నేను చిన్నపిల్ల కానీ కాదు నాకు 40 ఏళ్ళు సర్లే పోనీ 40 ఏళ్ళు అండి పక్కన పెట్టి ఓకే చందు అంకుల్ ఐ లవ్ ఇట్ అంకుల్ అంటే ఇష్టం చిన్నపిల్లలు అందరు ప్రేమగా అట్లే పిలుస్తారు ఇక ఆయన ఇంతలా ఉన్నాడు ఇంకా ఒక ఆయన ఇంతలు ఒక ఆయన ఇంతలు అన్నాడు సుంతని ఆంటీ అంటే ఆయన పెళ్లి కాదు పాపం 40 ఏళ్ళు దాకా వచ్చింది కానీ పెళ్లి కాదు ఆంటీ అంటే తప్పే ఉంది అదో ఆడవాళ్ళు ఏమైనా ఒప్పుకోండి కానీ ఆంటీ అంటే అసలు ఒప్పుకోరు ఏది మా వీడియో ఏం చేద్దాం అనుకుంటుంది మీరు ఇప్పుడు కామెంట్ ఎవరు ఆంటీ అని పెడుతున్నారు చూడండి అటు కనబడుతున్నాయి నచ్చిన పదం ఆంటీ ఇప్పుడే పర్లేదు అని చెప్పి వచ్చేది ఆడతాను వచ్చేది ఆంటీ అన్నారు ఆంటీ పీస్ లాగే పోతారు ఏముందో మా ఆంటీలో ఏదో ఉంటది దోసొద్దు సరే సరే ఈ మీ చర్చా కార్యక్రమం మళ్ళీ కొనసాగిద్దాం ఉంటాం మరి బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్ చేస్తున్నారు ఎక్కడైతే
అది మన దీని ఫోటో దీవెన్ అక్కడికి వెళ్ళు. బాగున్నాయా ఫిష్? ఈ ఫిష్ పట్టుకో, పట్టేసుకోడు ఇప్పుడు చూడు, పట్టుకుంటా. మీరేం పని చేయరు అలా? నువ్వు ఆన్ చేసావా? బర్త్డే అని బాబు ఏం పని చేయదు. బర్త్డే బాయ్ ఎక్కడ ఏం పని చేయదు? అన్ని పనులు కాదు మామ, నాకు డౌట్. ఇప్పుడు డౌట్ అని కాదు కానీ ఇప్పుడు అందరం కేక్ కట్ చేస్తున్నారు కదా, మామక పిజ్జా కట్ చేయొచ్చు వెరైటీ పిజ్జా, మధ్యలో క్యాండిల్ పెట్టి ఉప్పు పిజ్జా లైటింగ్స్ ఇది చూడండి ఉమంత పిజ్జా కట్ చేస్తారా మామ? కట్ చేసేవారు ముక్క బాగా తినాలి అంతే. బయట ఎప్పుడు బర్త్డేకి బర్త్డేకి ఇవన్నీ బయట ఎప్పుడు లేదు, కానీ ఈసారి మీమే బలవంతంగా తీసుకొచ్చింది ఈరోజు ఫోర్స్. ఇంట్లో అదే చికెన్, అదే అన్నం, అదే బర్గర్, అదే బంగారం తింటా రెస్ట్. అవును ఒకసారి రెస్ట్ 9000 పెట్టి ఒక స్వీట్ అది బంగారంతో లేయర్ వస్తారంట కదా, ఆ స్వీట్ తిందామా? బంగారం తింటావా? లేదు నిజంగానే బంగారంతో చిన్న లేయర్ ఉన్నది అది తినొచ్చు అంట. 9000 ఒక చిన్న స్వీట్. ఓకే కేక్ కటింగ్ కూడా ఉందంట మరి. కేక్ కటింగ్ ఉందని తెలుసు కానీ తెలియదు అంట, అంటే ఉంది అంట కేక్ కటింగ్ ఉందంట మరి నాకు తెలియదు. హలో బాగుంది కదా, సరే బాగుంది సాస్ లాగే ఉంది, సాస్ లా ఉందా? కాదు కాలుతుందా? కొంచెం పెట్టినా